నమస్తే, నా పేరు ఉత్తన్న. సో మాది యాక్చువల్గా నేటు చిత్తూరు డిస్టిక్. సో మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా దొరికిందంటే, మా బ్రదరు అతను టీచర్ ఉన్నారు, సో సుబ్రహ్మణ్యం అని చెప్పి. సో సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు, ఇక్కడ చెన్నైలో ఒక చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంది. సో ఖచ్చితంగా 100% అక్కడ సక్సెస్ అవుతుంది, మీరు ఒకసారి అక్కడ చూపించండి అని చెప్పారు. మాకు యాక్చువల్గా అయితే దాదాపు మా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది. సో మాకు పిల్లలు లేక చాలా బాధపడ్డాము. సో ఎక్కడెక్కడో చూపించాము. సో బెంగళూరు, కడప, సో అనంతపూర్, అదనపల్లి, సో ఈ విధంగా హాస్పిటల్స్ అన్ని టెస్ట్లు గిస్ట్లు అన్ని చేయించాము. సో ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అన్నారు. చిత్తూరులో ఒకసారి క్యాంప్ అటెండ్ అయ్యాము. సో చిత్తూరులో క్యాంప్ అటెండ్ అయిన తర్వాత మీరు సిఎఫ్సికి వచ్చి ఒకసారి మాట్లాడండి. సో మాట్లాడతాం, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంది చూస్తాం అని చెప్పి అన్నారు. సో చిత్తూరుకు ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత సో డాక్టర్తో కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత కొన్ని ఆ టెస్ట్లు అన్ని ఏదో చెప్పారు. సో ఆ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత సో ఈ విధంగా వాళ్ళు ప్రాసెస్ ఏముంది అని, సో యుఐ, ఐడిఎఫ్, సో ఇవంతా చెప్పారు. మేము ఆల్రెడీగా యుఐ చేయించాము. సో బెంగళూరులో మదనపల్లి సక్సెస్ కాలేదు. సో చివరిగా లాస్ట్ ట్రై చేస్తామని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఐవీఎఫ్ మేము ట్రై చేశాము. సో ఐవీఎఫ్ ట్రై చేసిన తర్వాత సో డాక్టర్ గారు సో ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని చెప్పి చెప్పన్నారు. సో ఎగ్స్ కలెక్షన్ అంతా చేశారు. మాకు కూడా సో మూడు నాలుగు ఎగ్స్ ఏదో బాగు వచ్చాయి, మిగతా రాదన్నారు. మళ్ళీ మేము సో ఈ విధంగా సపోర్టింగ్ పెడితే బాగుంటుందంటే ఓకే అని కూడా చెప్పాము. సో అప్పుడు కూడా సో సార్ వాళ్ళ బ్రదర్ నీడీ సార్ కూడా సో మాకు కొద్దిగా పరిచయం ఉన్నందువల్ల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినందువల్ల అప్పుడు మరి సపోర్ట్ పెట్టి సో చేశారు. చేసిన తర్వాత సో పాజిటివ్ వచ్చింది, సో సక్సెస్ అయింది. సో ఇక్కడే మేము దాదాపు ఒక 3 నెలల వరకు ఇక్కడే పక్కన ఒక హౌస్ రెంట్ తీసుకొని సో డైలీ వీక్లీ వన్స్ ట్రీట్మెంట్కి వచ్చి తీసుకుంటూ ఇక వచ్చాము. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ల్యాబ్ స్టాఫ్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, సో వాళ్ళంతా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా అయితే ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మా వైఫ్ కి షుగర్ కూడా అటాక్ అయింది. షుగర్ అటాక్ అయిన తర్వాత షుగర్ డాక్టర్ సార్ అన్నారు, పేరు ఏదో మర్చిపోయాను. సో బాగా సపోర్ట్ చేశారు, మెడిసిన్స్ కానీ ఇంకోటి కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఆ విధంగా మాకు ఇక్కడ మంచిగా బాగా చూశారు, చాలా హ్యాపీగా ఉంది. మా భర్త వరకు ఉన్న కష్టాలన్నీ దీంతోనే తీరిపోయినాయి. సో మనకి ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఆస్తులు ఉన్నా పిల్లలు లేకుంటే సో చాలా ఎంత అనీజీగా ఉంటుంది. ఎక్కడన్నా ఫంక్షన్లలో కానీ, ఎక్కడన్నా పెళ్ళిళ్ళు కానీ, ఎక్కడన్నా పోయినప్పుడల్లా పిల్లలు కాలేదా పిల్లలు కాలేదా అనుకుంటే చాలా ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడ్డాము, హ్యాపీగా ఉంది. ఇప్పుడు లైఫ్ ఏం లేకున్నా సో మాకు ఒక పిల్లడు ఉన్నాడు, ఇంకేం లేకున్నా పర్వాలేదు అనే ఇదిలో సంతోషంగా మేము జీవిస్తున్నాము, ఉన్నదాంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ థామస్ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ టు సిఎఫ్సి ఎంటైర్ టీమ్.